నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరువూరు మండలంలోని చౌటపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎరమల రాజేశ్వరి, గ్రామ టీడీపీ నాయకులు గొల్లమందల పిచ్చయ్య, గొర్రాల నాగేంద్రరెడ్డి, బుడుపుల గోపాలరావు, కుమార్ మాస్టర్ తదితరులు. పిల్లలకి బ్యాగులు, పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ స్కూల్ నుండి మనకి ఇచ్చేసిన సర్పంచ్ గారికి, అలాగే టీచర్ గారికి, తర్వాత ఇతర పెద్దలందరికీ, పిల్లలకి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక మనకి ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ యొక్క బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ అందించి పిల్లలు ఉత్సాహం తీసుకున్నారు. అదే ఉత్సాహంతో ప్రతి పిల్లలు మంచిగా చదివి ఇవాళ బాలేరి పౌరులాగా తీర్చిదిద్దేటట్టు చదువుకోగలరని ఆశిస్తున్నాము. అట్లాగే టీచర్స్ కూడా స్టూడెంట్ని ప్రతి ఒక్కరిని చూసి ఎవరెలా చదువుతున్నారు ఏంటి అని అబ్జర్వేషన్ చేసి ప్రతి ఒక్కరికి మెరిట్గా మీ సహశక్తుల కృషి చేసి వాళ్ళకి చదువు చెప్పాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే ఈ ఒక్కరోజు ఈ కార్యక్రమం కాకుండా ప్రతి కార్యక్రమంలోని మన ప్రభుత్వం నుంచి అందించే పథకాలు ప్రతి దాంట్లోని, అట్లాగే చదువుకి ప్రాముఖ్యత కొలవచ్చింది గారంటే మన ఎమ్మెల్యే గారు ప్రతి చదువుకున్న క్యాండిడేట్కి మంచి ప్రయారిటీ ఇస్తున్నారు. ఉద్యోగాలు కానీ ఆయన ఇన్స్టిట్యూట్లు ఉన్నాయంటే ప్రతి దానికి చదువు మీద ప్రయారిటీ. అట్లే మన లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన కూడా పిల్లల భవిష్యత్తు మీదే ఎక్కువ దృష్టి పెట్టారంటే ఇది గమనించి మీరు ప్రతి ఒక్కరు అందరూ చక్కగా చదువుకొని మంచిగా తీర్చిద్దాలని కోరుతున్నాను. అట్లాగనే స్కూల్లో ఏదన్నా సరే సమస్య లేకుండా చెబితే మనం దాన్ని బట్టి పరిశీలిస్తామంటే, అట్లాగే నేను భోజనం విషయంలో కూడా పిల్లల్ని జాగ్రత్తగా పెట్టాలంటే అది కూడా చూడాలంటే, అట్లాగే టాయిలెట్ కానీ క్లీనింగ్ కానీ ప్రతి ఎన్ని రోజులు డీజిల్ దొరకదు ఏంటి అనేది పిల్లలకి శుభ్రంగా ఉండేటట్టు అది కూడా చూడాలంటే, అట్లాగే ఏ విషయం ఉన్నా మాకు తెలియజేస్తే దాన్ని రద్దు చేయగలగా మన ఎమ్మెల్యే గారికి చెప్పి ఇక్కడ ఇబ్బంది లేకుండా చేస్తామంటే ఇది గమనించి పిల్లలందరూ మంచిగా చదువుకోవాలని కోరుతున్నాను. అలాగే టీచర్ గారికి, పిల్లలకి, ఇక్కడ వచ్చిన అందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ